బ్రేకింగ్ లో చూస్తున్నాం, శ్రీవారి లడ్డూ కల్తీని ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు తాత్కాలికంగా వాయిదా వేశారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ 3వ తేదీ వరకు వాయిదా పడడంతో సిట్ దర్యాప్తు వాయిదా వేసినట్లు ప్రకటించారు. సిట్ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు, ల్యాబ్లో తనిఖీలు చేశారు. పోలీస్ గెస్ట్ హౌస్లో సిట్ చీఫ్ త్రిపాఠి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ల్యాబ్లో కొన్ని రికార్డ్స్ను సిట్ సీజ్ చేసింది. చూస్తున్నాం, శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు తాత్కాలికంగా వాయిదా వేశారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ 3వ తేదీ వరకు వాయిదా పడడంతో సిట్ దర్యాప్తు వాయిదా వేసినట్లు ప్రకటించారు. సిట్ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు, ల్యాబ్లో తనిఖీలు చేశారు. పోలీస్ గెస్ట్ హౌస్లో సిట్ చీఫ్ త్రిపాఠి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ల్యాబ్లో కొన్ని రికార్డ్స్ను కూడా సిట్ సీజ్ చేసింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి సురేష్ మా కరస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏం జరుగుతోంది? సిట్ దర్యాప్తు వాయిదా వేశారని చెప్తున్నారు. రైట్ రమణ బాబు, ఏదైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ సాధారణంగా డీజీపీ ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు శ్రీవారి దర్శనానికి చేరుతున్నారు. దర్శనానంతరం గెస్ట్ హౌస్ చేరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, మరోవైపు సిట్ మీద వ్యాఖ్య చేసిన తరుణంలో సిట్ చీఫ్ సర్వేశ త్రిపాఠి అలాగే డిఐజీ గోపినాథ్ శెట్టి డీజీపీతో భేటీ అయ్యారు. ఇప్పుడు మనం పోలీస్ గెస్ట్ హౌస్ మొత్తం ఉన్నాం, లోపల ఈ భేటీ కొనసాగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇంతవరకు జరిగిన తనిఖీలు, ఇంతవరకు చేసిన ఎంక్వైరీ మీద పూర్తి స్థాయిలో డీజీపీకి అన్ని వివరంగా సిట్ చీఫ్ సర్వేశ త్రిపాఠి వివరిస్తున్నారు. తిరుమల చేరుకున్న తర్వాత నిన్న 4.5 గంటల సేపు తనిఖీలు ల్యాబ్ లో నిర్వహించారు. కొన్ని కీలకమైన రికార్డ్స్ను స్వాధీనం చేస్తున్నారు. ఒక్కొక్కరిని సబార్డినేటర్ని, ఆఫీస్ ఓఎస్డీని, అలాగే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ కూడా వాళ్ళని వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ఫేస్ టు ఫేస్ కూడా సిట్ చీఫ్ మాట్లాడారు. ఆ రకంగా ఈ డీజీపీ బేడ్తో ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మరోవైపు, అలాగే కేంద్ర దర్యాప్తు బృందం చేయాలా అనే అంశము ఒకటి తెరపై రావడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమల ఇందులో ఇంతవరకు జరిగిన డీజీపీ సంబంధించి ఇప్పుడు లోపల సిట్ చీఫ్ సర్వేశ త్రిపాఠి, డిఐజీ గోపినాథ్ జెట్టి లోపల, అలాగే అదనపు ఎస్పీ వెంకట్రావు లోపల టీము డీజీపీకి పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తున్నారు. ఇంతవరకు చేసిన దర్యాప్తు, ఎవరెవరిని విచారించాలి, అలాగే తమిళనాడులో ఏఆర్ డైరీ సంబంధించి వివరాలు కూడా డీజీపీకి అందజేస్తూ అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ సిట్టు ప్రాధాన్యత సంతరించుకుంది. లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్టు నియమించిన తర్వాత దూకులుగా వ్యవహరిస్తుంది. ఎవరిని విచారించాలి, మరోవైపు ఎవరిని ఏం చేయాలి అంశం మీద సిట్టు చీఫ్ రెడీగా ఉండడంతో ఆ రకంగా డీజీపీ తిరుమల చేరుకోవడం, మరోవైపు కాసేపట్లో సిట్ మీద కూడా డీజీపీ మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యం, మరోవైపు సిట్టు దూకుడుగా వ్యవహరిస్తుండడం, సిట్టు దర్యాప్తు ప్రారంభించి కూడా దాదాపు 3 రోజులు కావడం, 4వ రోజు సిట్టు దర్యాప్తు కొనసాగుతుండడంపై ఆసక్తిగా మారింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సిట్టుపై పూర్తి స్థాయిలో ఆసక్తిగా మారింది చెప్పుకోవచ్చు రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ సురేష్. అదే